గత ఈ రోజు కొన్ని ముఖ్యమైన విషయాన్ని అందరి కోసం నేను అదేంటంటే, మొట్టమొదటిది మనలోని ప్రతి ఒక్కరూ సరే మనలో ఉన్న యొక్క లోపాలని చూడడం మానేసి ఐడియల్ ఒక వ్యక్తి కోసం వారు వెతుకుతుంటారు. ఆదర్శప్రాయం ఇప్పుడు నాకు కావాలి, ఆదర్శప్రాయం అనేక ఉపాధ్యుడు కావాలి, ఆదర్శప్రాయం తండ్రి కావాలి, ఆదర్శప్రాయం నాయకుడు కావాలి. సరేనా, ఇలా ఆదర్శప్రాయమైన వ్యక్తులు కావాలని వెతకడం అనేది మనిషి ప్రారంభిస్తే ఏదో కొన్ని లోపాలు ఖచ్చితంగా ఉండి తీరుతాయి. అతను సరిపోతే ఆ లోపాలు కనుక ఇక్కడ మనం మన విషయంలో గానీ ఇతరుల విషయంలో గానీ మనం తగ్గుకోవడానికి మనం అలవాటు పడాలి గానీ లేదు. 100 రూపాయలు అతను మంచిదైపోవాలి, 100 రూపాయలు నా కొడుకు మంచిదైపోవాలి, 100 రూపాయలు నా భార్య మంచిదైపోవాలి అంటే కాదు. ఎందుకంటే అలా నేను కాలేదు. కనుక ఒక మనిషి యొక్క అభిమానం ఇవ్వడం జరిగింది. 60 సంవత్సరాల వయసులో ఉన్న మృతుడిలో ఏమిటయ్యా మీకు పెళ్లి జరిగిందా అంటే, నేను పెళ్లి చేసుకోలేదు అన్నాడు. ఎందుకంటే పెళ్లి చేసుకోలేదు అంటే, నేను ఒక ఆదర్శమైన కోసం వెతుకుంటూ సారి గారు అటువంటి ఆదర్శమైన నాకు దొరకలేదు అన్నాడు. అటువంటి ఒక స్త్రీని అడిగితే, అమ్మా నువ్వు ఎందుకుగా ఆలోచిస్తున్నా, 60 సంవత్సరాలే అంటే 60 నేను ఆదర్శవంత కోసం వెతుకుంటున్నాను, అటువంటి ఆదర్శవంత నాకు దొరకలేదు. కనుక మిగిలింది ఏమిటి ంటే లేని వస్తువు కోసం ఎంత, ఎందుకు పరిపూర్ణత అనేది ఏ వ్యక్తిలోనూ అపాధించండి, ప్రవర్తన తర్వాత ఏ వ్యక్తిలోనూ అపాధించక పరిపూర్ణమైన వ్యక్తులు మనకు స్నేహితులు మనకు రాష్ట్రం కాను మనకు భార్య కాను ఏ విధంగా మనకు చూడాలనేది అపాధ్యంత ఉన్న యొక్క వృత్తుల్లోనే తన లోపాలను పెట్టి వారిలో ఉన్న గొప్ప విషయాలను మనం అంగీకరించి మనం ముందు వెళ్ళినట్లయితే అప్పుడే మనం తన సమాజంలో బతకడం, ఒక కుటుంబం కూడా సంతోషంగా ఉండగలదు. అలాగే ప్రతి ఒక్కరిని నా దృష్టితో నేను కొలవాలనుకుంటే కూడా అసాధ్యం. ఇప్పుడు నా తత్వం నాది, అతని తత్వం అతనికి, 4 రకాలని ఎందుకు పెడతారు, నలుగురు 4 రకాలు ఉంటారు. అలాంటప్పుడు నా ధోరణి నాకు ఉంటుంది, వాళ్ళ ధోరణి వారికి ఉంటుంది. కనుక ఇక్కడ అడ్జస్ట్ చదువుకునేందుకు ప్రయత్నించాలే గాని నేను అనుకుంటే సాధించి తీరాలని మంకు పనిస్తే మాత్రం చివరికి మిగిలేది వ్యక్తులు కాదు. వ్యక్తులు శక్తులు గుర్తుపెట్టడం, ఎంతమంది నాకు పరిచయస్తులై ఉంటారో, ఎంతమందితో నా పరిచయాలు బాగుంటాయో అంతే శక్తి నా దగ్గర ఉంటుంది. మరి వ్యక్తుల యొక్క పరిచయాల విషయంలో నేను ఎంత బలహీనంగా అయితే ఉంటానో నా వ్యక్తిత్వం కూడా అంతే బలహీనంగా ఉంటుంది. నా విషయాన్ని కూడా మనం వివరించాల్సి ఉంది. రెండవ విషయం ఏంటంటే, సామాజిక జీవితం మనం గమనించినట్లయితే ఎక్కడైనా తీసుకోవచ్చు, కుటుంబం తీసుకోవచ్చు, సమాజం తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు. అక్కడ భరించడం అనేది అలవాటు చేసుకుంటేనే మన అక్కడ జీవించగలం. నేను నా భార్యను భరించాలి కొన్ని విషయాలు, నేను నా సంతానాన్ని భరించాలి కొన్ని విషయాలు, నేను నా తల్లిదండ్రులను భరించాలి కొన్ని విషయాలు, నేను నా అధికారాన్ని భరించాలి కొన్ని విషయాలు, నేను నా యొక్క ఉద్యోగిని భరించాలి కొన్ని విషయాలు, నేను నా స్నేహితుని భరించాలి కొన్ని విషయాలు. ఈ భరించడం అనే గుణం అనేది మనం లేకపోతే ఇంకా జలుపు అనేది భారమైపోతుంది, కనుక భరించడం అలవాటు చేసుకోవాలి. భరించడం అలవాటు చేసుకోవాలి. ఇది ఎలా అలవడుతుంది, మనలో సమాధానం చోటు చేసుకున్నప్పుడు, మనలో విషాద దృక్పథం అనేది చోటు చేసుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. కనుక లోకంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనుషుల్ని ఎలాగైతే ఒకే రూపు ఇచ్చి పంపలేదో, అలాగే ఒకే ఆలోచన ఇచ్చి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అప్పుడే వేరువేరు రూపాయలు ఇచ్చారు, వేరువేరు ఆలోచనలు ఇచ్చారు, వేరువేరు సత్వాలు ఇచ్చారు, వేరువేరు అలవాట్లు ఇచ్చారు. కనుక నా అలవాట్లు నేను పరిచయించుకుంటూ విధంగా అలవాటుపరమైన అడ్జస్ట్ అవుతూ వచ్చినప్పుడే నేను సంసార పరంగాను సామాజిక పరంగాను ఏ పరంగాను నేను సంతోషంగా ఉండాలన్న విషయాన్ని మనం గమనించాలి. తర్వాత విషయాన్ని మనం వచ్చినట్లయితే జీవితంలో అందులో దాదాపు ఎప్పుడు ఉన్నారు కదా, అనేక మంది ఇప్పుడు ఒక అవకాశాన్ని వారు కోరుతూ పోగొట్టుకున్నారంటే ఇంకా వారు లేదంటే ఆత్మహత్యకు పాల్పడడం, ఇతర యొక్క విషయాలకు పాల్పడడం, లేదంటే
మత్తు పదార్థాలకు ద్రవ్యాలకు వాణించడం వలన తీసుకుంటారు. అది విషయం విద్య కావచ్చు, ఆ విద్య పేరు పెట్టుకున్న అమ్మాయి కావచ్చు. అంటే అక్కడ మనిషి ఏం చేసింది, ఇక్కడ ఫెయిల్ అయ్యే ఈ అవకాశం దానుండేదని ఫెయిల్ ఆగిపోయింది, ఇంకా మరో అవకాశం రాదు నా బతికే గేట్ అని అక్కడ మన యొక్క జీవితాన్ని మనం ముగించుకోవడం కన్నా మనం ఆలోచించాలి. మానవ జీవితంలో అవకాశం అనేది ఒక్కసారి మాత్రమే వస్తుందా, లేదంటే దేవుడు అవకాశాన్ని అనేక అవకాశాన్ని పెట్టాడా? అంటే దేవుడు అనేక అవకాశాలను మనిషి జీవితంలో పెట్టాడు కదా. నా ఊరిలో నా పల్లెలో పుట్టిన నా పల్లెలో విజయం సాధించలేదు, నేను పరదేశానికి వెళ్ళి విజయం చేసినాన్ని ఎదురలేదు కదా. ఒకవేళ పరదేశంలో పరాజయం పాడైనట్లయితే మరో ప్రాంతానికి వెళ్ళిన విజయకేతాన్ని చేతనాన్ని ఎదురలేదు. ఇలా జీవితంలో అవకాశాల కోసం మనం ఎదురు చూస్తుండాలి. ఏదో ఒక అవకాశంలో మన వ్యక్తిత్వం అనేది వికసిస్తుంది, ఖచ్చితంగా విజయం అనేది మనకు భరిస్తుంది. ఎప్పుడాను మనం అలసి పరిచి నిరాశ తీసుకోవాలకు గురి కావదు. ముఖ్యంగా విశ్వాసంటే అల్లాహ్ను నమ్మే వ్యక్తి తన నిరాశకు గురవ్వడం అనేది అతనికి శోభించే విషయం. అల్లాహ్ ఏమంటారు, మీరు అల్లాహ్ కావున్న పట్ల నిరాశ చెందండి. ఇది కేవలం పాపాత్ముల విషయంలో చెప్తున్న విషయం అనుకుంటున్నారా? కాదు, జీవిత యొక్క సత్యాలకు సంబంధించిన విషయంలో కూడా, జీవిత అర్థాలకు సంబంధించిన విషయంలో కూడా, జీవిత విజయాలకు సంబంధించిన విషయంలో కూడా చెప్పబడుతున్న యొక్క ధర్మ రహస్యం అల్లాహ్ నా కారుణ్యం పట్ల మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీరు అన్వేషణ ప్రారంభించండి, ఫలితాన్ని ఇచ్చే బాధ్యత మాది. ఎవరైతే మా యొక్క మార్గంలో తమిళ కృషి చదువుతారో ఖచ్చితంగా వారి కోసం మార్గాన్ని తెలుస్తా ఉంటుంది. మార్గాన్ని అనేక మార్గాన్ని వారి కోసం నేను తెలుస్తాను. కనుక మన సమస్య అది మనకు ఆత్మీయంగా ఎంత జటిలమైనదాకా కనిపించదు, ఎంత ప్రమాదకరమైన కనిపించదు. అయితే ఆ సమయం కనుక దాటినట్లయితే, మనం ఆలోచించే ఆ ధైర్య దాటిపోయినట్లయితే ఆ సమస్య చాలా చిన్నదిగా మనం చూస్తుంది. ఒక సమయంలో ప్రాణాలు కోల్పోవాలి అనుకున్న సమస్య కలుసుకుని మనం ఏం చేద్దాం, అంత చిన్నది సమస్యకి నేను చదివించిపోయాను. కనుక మనిషి యొక్క వయసును బట్టి సమస్య తీవ్రత దృష్టి చేసుకుంటుంది. కనుక పిల్లలకు ఒక సమస్య అనేది తీవ్రంగా కనిపించదు, పిల్లలకు ఒక సమస్య తీవ్రంగా కనిపించదు, వయసులకు ఒక సమస్య తీవ్రంగా కనిపించదు. హోదా స్థాయి బట్టి సమస్య తీవ్రత అనేది సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. అదే ఆ సమస్యను చూసే వ్యక్తి పాల్చుంది. ఇందుకు సమస్య దీనికన్నా మనం ఎక్కువ పెద్ద సమస్యలు మా జీవితంలో వస్తే నేను ఎదుర్కొనేదాన్ని అనుకుంటున్నాను. మనం మన కాలంలో నిలబడి చాలా ముందుకుంటున్నాం, చాలా బాధపడుతున్నాం. కనుక జీవితంలో మనకు అవకాశం అనేది ఒక్కసారి కాదు, అనేక కాలం వస్తుంది. మనల్ని మనం ఇక్కడ ప్రూఫ్ చేసుకోలేకుండా జీవితంలో ఎక్కడైనా ఏ చోటైనా మనం ప్రూఫ్ చేసుకునే అవకాశం చోటు మనకు కల్పిస్తారు. అదే ఆశాభావంతో తర్వాత విషయాన్ని మనం వచ్చినట్లయితే, మనలో ఉన్న పొరపాట్లను మనం అంగీకరించే లేదు. సాంస్కృతిక శాస్త్రులకు చెప్తున్న మాట పాశ్చాత్య దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ అత్యంత క్లిష్టమైన పదం సారి మారింది. సారి అని చెప్పడం అనేది చాలా కష్టంగా మారింది. ఎందుకు? మన తప్పును ఒప్పుకోవడానికి సిద్ధంగానే లేదు ఎవరు. నా తత్వమే సరైనది, నా సిద్ధాంతమే సరైనది, నా ఉద్యోగమే సరైనది, చూడవాడే చూసివాడితే తప్పుకోవాలి, నాకు తప్పు కాదని అతను తన తప్పును అంగీకరించడానికి సిద్ధంగా లేదు. అయితే సమాజాలు మనం తెలియజేసిన విషయమేంటి, మంత్రులు అంతకు ఉన్నారు చేసిన తప్పుని ఒప్పుకొని చెప్పలేసుకునేవారు, చేసిన తప్పుని ఒప్పుకొని ఎవరైతే ఒప్పుకునే ధైర్యం మనలో ఉండలేదు. జీవితంలో ధైర్యం లేకపోతే మనకి మన తప్పును ఒప్పుకోలేదు. తర్వాత విషయానికి మనం వచ్చినట్లయితే, యువకుల సంబంధించి మరొక విషయం అంటే, నేను పరాలతో పనిచేస్తున్నాను, నా సర్వీస్ అవకాశం నా ఉద్యోగం పైన ఈ భయంతోనే చాలా మంది యువత అనేది అటు కుటుంబానికి సమాజానికి దూరం అవుతున్నారు. నరకం జీవితం జీవితం ఉద్యోగానికి దూరుతుందో లేదంటే ప్రతిష్టాన్ని దూరుతున్నాయో ఎందుకు ఉంటారు? మూడైది ఒకవేళ అతనికి ఉద్యోగమే
ఒకవేళ ఊరిలో ఏమో ముడుతుంది అతని కూడుతుంది. అతని ప్రకృతి కానీ అతని నుండి ఎవరైనా రాకోగలరా? అతని ప్రకృతి అతని నుండి ఎవరైనా రాకోగలరా? కానీ నా ప్రతిభను ఎవరు రాకోలేనప్పుడు, నా అదృష్టాన్ని నా నుండి ఎవరు వేరు చేయలేనప్పుడు, నేను భక్తులు ఇచ్చే సర్వీస్ పోయినందుకు ఎందుకు జీవించాలి? అసలు నాకు ఇచ్చినందుకు ఉద్యోగానికి తాను నేను ఎందుకు జీవించాలి? చివరి విషయానికి మనం వచ్చినట్లయితే, మదర్, మన సమాజంలో చాలా మంది యువకులు ఉంటారు. వారు కేవలం ఒక మంచి ఒక మాట కోసం, మంచి గ్రంథం కోసం పనిపిస్తూ ఉంటారు. అయితే వారి వల్ల ఆ మంచి మాటను చేరవలసిన బాధ్యత, ఆ మంచి గ్రంథాన్ని చేరవలసిన బాధ్యత మనదండి. ఈ మధ్యలో జరిగిన ఒక సంఘటన నేను జరుపుకున్నాను. అక్కడ విజిట్ కోసం వచ్చిన అనేక మందికి ఖురాన్ ఆంగ్ల అనేది పరిచయం జరిగింది. అందులో ఒక యువకుడు గేట్ మీద నిలబడి గోడను అభినందిస్తున్నారు. అయితే ఎందుకు చదువుతున్నావు అంటే నాకు ఖురాన్ దొరకలేదు. పాశ్చాత్యులు అనగానే ఏ దృష్టితో చూస్తాం? వాడు పాశవితులు పాఠాన ఉన్నారు, వారిలో కూడా అంతగా మంచి వారు ఉన్నారు. మంచి అన్నాక అసలు ఏ పంటానికి చెందిన వాళ్ళ సత్యానికి ఖచ్చితంగా ఉంటుంది కనుక ఆ మంచిని మనం తీసుకోవాలి. కాని మనకు ఏ భూమి నెట్టి చూపించగలదో, పాశ్చాత నాగరికత పాశ్చాత వ్యక్తులను భూమి ఎక్కడ చూపించగలదో, ఆ భూమిని చూసి చెట్టునే అడగడానికి కూడా సమంజసమైన విషయం ఎదగాలి. కానీ అసహించుకునే ప్రేమించే వ్యక్తులుగా మనం చేస్తున్నాం. మనందరికీ సమాధించాలని శిక్షకు మీరు శ్రద్ధగా విన్నప్పుడు